రామోజీరావు గారు వీరి పేరు తెలియని వాళ్ళంటూ తెలుగువారు ఎవరు ఉండరు ఆయన రాజకీయాల్లోనూ సినీ ఇండస్ట్రీలోనూ అదేవిధంగా వ్యాపార రంగంలోనూ పలు విధాలుగా ఆయన గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు అయితే ప్రపంచవ్యాప్తంగా రామోజీ ఫిలిం సిటీ కూడా గుర్తింపు పొందింది అయితే ఏషియాలోనే అతిపెద్ద ఫిలిం సిటీ ఏది అంటే అది రామోజీ ఫిలిం సిటీ అయితే పలు రంగాల్లో ఒక రకంగా ప్రియా పచ్చళ్ళు కావచ్చు ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే అయితే అలాంటి రామోజీరావు గారు ఈరోజు ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకు గతించారు అయితే ఈ సందర్భంలో రామోజీరావు గారితో కావచ్చు ఈనాడుతో కావచ్చు మనతో పాటు కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి అనుభవాలు ఏంటనేది వారి మాటల్లో విందాం మేడం నమస్తే నమస్తే రామోజీరావు గారు గురించి ఆయన ఒక రకంగా చెప్పాలంటే కారణ జన్ములను కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన పుట్టింది పెరిగింది ఒక ప్రాంతం అయితే ఆయన సెటిల్ అయింది మాత్రం హైదరాబాద్కి సంబంధించి అయితే చిన్నగా వ్యాపారాన్ని మొదలు పెడుతున్న ఆయన అసలుకింత ఇంత ఎత్తు ఎదిగి ఈరోజు ఆయన ప్రస్థానం ఏంటి ఆయన గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు ముందుగా వారి ఆత్మకి శాంతి చేకూరాలని మన మనస్ఫూర్తిగా కోరుకుందామండి రామోజీరావు గారు ఒక ఐకాన్ తెలుగుకి కూడా ఆయన ఒక ఐకాన్ తెలుగు భాషకి ఎందుకంటే వారికి తెలుగు అంటే చాలా ఇష్టం తెలుగు భాష అంటే వారికి ఇష్టం వారు తెలుగు కోసం ఎంతో పరితపించారు వారు పత్రిక పెట్టింది తెలుగు భాషాభివృద్ధి కూడా అని మనం చెప్పుకోవచ్చు తర్వాత తెలుగు వెలుగు అని కూడా వారు ఒక కార్యక్రమం చేశారు ఒక పత్రిక కూడా నడిపించారు తర్వాత తెలుగుకు సంబంధించి వారు వారి పత్రికలో భాష మీద ఒక డిక్షనరీ తయారు చేయించారు ఈనాడు పద కోసం తర్వాత ఇప్పుడు ఒక మహా ఉద్గ్రంథం అంటే ఒక పెద్ద నిఘంటు తయారు చేయిస్తున్నారు ఆ నిఘంటు ఎప్పుడో అయిపోవాలి అది అట్లా అనివార్య కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది నాకు అందులో పనిచేసే అవకాశం కూడా వచ్చింది కానీ నేను సమయాభావంలా నేను చేయలేకపోయాను గత సంవత్సరం ఈ సంవత్సరం యాక్చువల్గా అది పూర్తి అవ్వాలి మరి ఏమవుతుందో చూద్దాం తర్వాత అసలు ఈనాడు ప్రస్థానం ఎలా జరిగింది ఈనాడు ఎందుకు పెట్టారు ఒక వ్యాపారవేత్త కావాలనుకున్నారు ఆయన యాక్చువల్గా వారి ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయిందంటే ఆయన అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో వారికి అడ్వర్టైజ్మెంట్ వైపు చాలా ఇంట్రెస్ట్ సో దానికోసమని ఢిల్లీ వెళ్ళి ఆయన ఆర్టిస్ట్గా ఆయన అక్కడ పని చేశారు తర్వాత వచ్చారు వచ్చాక వారి నెమ్మదిగా వారి ప్రస్థానం ప్రారంభమైంది ఈనాడు పెట్టడానికి కారణం ఏంటి నేను విన్నది ఏంటంటే కేఎల్ఎన్ ప్రసాద్ గారు ఆంధ్రజ్యోతి అధినేత ఎవరైతే ఉన్నారో వారు కమర్షియల్ పర్సన్ కాదు ఆంధ్రజ్యోతి చాలా మంచి పేరుంది ఉంది తెలుగులో అప్పట్లో చెప్పుకోదగ్గ పత్రికల్లో ఆంధ్రపత్రిక ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఇవన్నీ నడుస్తున్నాయి అయితే రామోజీరావు గారు వారు కలిసి ప్రయాణం చేస్తుంటే రామోజీరావు గారు ఒక ప్రశ్న వేశారట మీరెందుకు ఉత్తరాంధ్ర వైపు మీ పత్రికని మీరు ఎక్స్పాండ్ చేయట్లేదు అని అంటే నేను కమర్షియల్గా చేయటం నాకు అంత ఇష్టం లేదు నువ్వెందుకు పెట్టకూడదు అని అంటే అది ఒక బీజం పడింది అని అంటారు ఏదేమైనా ఈనాడు పత్రిక ఆగస్టు పది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రారంభమైందండి ఇంకా ఇంచుమించు రెండు నెలల రెండు రోజుల్లో ఆ పత్రికకి యాభై ఏళ్ళు ఉండుతాయి అంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకోవాల్సిన సమయంలో వారి మృతి చెందడం వారు చాలా మనం బాధపడాల్సిన అంశం అది తర్వాత ఈటీవీ ఈటీవీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో వారు ప్రారంభించారు వివిధ భాషల్లో కూడా వారు ఈటీవీని పెట్టారు ఈటీవీ అంటే ఇంకొకటండి అసలు తెలు మనకి ఈటీవీ కావచ్చు అసలు ఈటీవీ ప్రత్యేకత ఏంటి అంటే ముఖ్యంగా తొమ్మిది గంటల తొమ్మిది గంటలకు వచ్చే వార్తలండి నైన్ ఓ క్లాక్ న్యూస్ ఈరోజు కూడా ప్రతి ఒక్కళ్ళు మీరు గమనిస్తే తొమ్మిది గంటల న్యూస్ని విడవకుండా చూస్తారు అది భాషాపరంగా కావచ్చు తర్వాత ఈవెన్ వార్తలు కూడా మీరు నమ్మదగ్గవుగా ఉంటాయి అంటే ఒక అకౌంటబిలిటీ ఉంటుంది ఏదో వార్త చెప్పేసామా గాసిప్లు ఇచ్చేసామా అది ఎప్పుడూ ఉండదు మీకు ఈనాడులో నిబద్ధతతో ఉంటాయి వార్తలు కూడా ఆయన ఏదో ఒకటి జిమ్మికులు చేయటం కానీ లేకపోతే అవసరం కోసం లేకపోతే యాడ్స్ కోసం ఆయన ఎప్పుడు తల ఒగ్గరు అలాంటి మనిషి కాదు ఆయన సినిమా ఇండస్ట్రీతో కూడా ఆయన విభేదించినప్పుడు యాడ్స్ రాకపోయినా కూడా ఆయన అదే విధంగా ఆయన పత్రికను కొనసాగించగలిగారు అది చాలా కొద్దిమంది చేయగలరు అంటే ఆ ధైర్యం ఆయనకి ఆ ధైర్యంతో ఆయన వ్యాపార రంగంలో విస్తరించగలిగారు ఆయన ఒక వ్యాపారవేత్త ఒక పత్రికావేత్త ఛానల్ పెట్టిన వ్యక్తిగా తర్వాత మన అన్ని రకాలుగా ఒక ఫిలిం సిటీని ఆయన పెట్టగలిగారు ఫిలిం సిటీ ఒక అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు ఏషియాలోనే నెంబర్ వన్ ఏది అంటే మన ఫిలిం సిటీ అని చెప్పుకోవాలి రామోజీ ఫిలిం సిటీ మనం అసలు ఆశ్చర్యపోవాల్సిన అంశాలు ఏంటంటేనండి ఒక వ్యక్తి ఇన్ని విధాలుగా ఇన్ని సంస్థల్ని కావచ్చు ఇంతమంది వ్యక్తుల్ని ఎలా నిర్వహిస్తాడు నిర్వహించగలిగారు ఆయన ఆయన ఎనభై ఏడేళ్ల జీవిత ప్రస్థానంలో ఈ సుదీర్ఘ జీవితంలో ఆయన ఇన్ని సంస్థలను ఎట్లా నడిపారు ఆయన ఇన్ని విధాలుగా ఎలా ఆయన బుర్ర పనిచేసింది ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత శక్తి ఎలా వచ్చింది ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ ఆశ్చర్యకరమైన విషయాలండి వీటన్నింటిని మించి మీరు ఇంకొక ప్రశ్న వేయొచ్చు నన్ను రామోజీరావు గారు లేరు మరి ఎలాగా ఈ సంస్థలన్నీ ఏమైపోతాయి ఏమీ అవ్వవండి ఎందుకంటే రామోజీరావు గారి గొప్పతనం ఏంటంటే ఆయన వ్యవస్థలను నడిపాడు ఆయన ఆయన వ్యక్తులతో నడపలేదు వ్యక్తిగా నడపలేదు అందుకని ఆ వ్యవస్థలు ఈరోజు దెబ్బతినవు ఆయన కొడుకు కిరణ్ గారు కావచ్చు ఆయన కోడలు కైలజ కిరణ్ గారు కావచ్చు ఇంకొక కోడలు కావచ్చు వీళ్ళందరూ కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారనే మనం అనుకోవచ్చు ఎందుకంటే మనవడు కూడా ఆయనకి చాలా ఫెరోషియస్గా అంటే ఫెరోషియస్ ఇన్ ద సెన్స్ ప్రశ్నించే తత్వం ఉంది అని విన్నాను నేను మనవడు కూడా అంటే తాతకి తగ్గ మనవడు అని విన్నా కాబట్టి అతను మరో రామోజీరావు గారు అవుతారేమో మనకు తెలియదు ఇంకొక విషయం ఏంటంటే రామోజీరావు గారు చాలా వ్యాపారాలు చేశారండి సోమరసం అని పెట్టారు అది కొద్దిగా దెబ్బతింది తర్వాత వలల వ్యాపారం కూడా చేశారు మత్స్యకారులకు సంబంధించి అని కూడా మనం విన్నాము వీటన్నిటికీ మించి ఆయన సినిమాలు చాలా సినిమాలు తీశారు పంతొమ్మిది సినిమాలు అనుకుంటాను రాశి కంటే వాసి ముఖ్యమని ఆయన తీసిన సినిమాలన్నీ కూడా చాలా మంచి సినిమాలండి మయూరి కావచ్చు లేకపోతే ఆనందం సినిమా కావచ్చు శ్రీవారికి ప్రేమలేఖ కావచ్చు అంటే అది పాటల పరంగా కావచ్చు లేదు సాహిత్య పరంగా కావచ్చు లేదు మన అందులో సంఘటనలు తలుచుకుని తలుచుకుని నవ్వుకుంటాం ఎన్నిసార్లు చూసినా మీకు విసుగు రాదండి అంటే అది ఆయన ప్రత్యేకత అంటే ఒక అంశాన్ని ఆయన తీసుకునే విధానంలో ఒక కమర్షియల్ అవుట్లుక్తో కాకుండా ప్రజలకు ఏది నచ్చుతుంది ఏది కావాలి ఏది చిరకాలం ఉంటుంది ఆ లాంగ్విటీ అది ఆలోచిస్తారు తప్ప ఇవాళ నాకు డబ్బులు వచ్చేయాలేదా ఏదో ఒకటి పిచ్చిగా చేసేయటం కానీ అంటే పనికిమాలను చేయటం కానీ ఆయన ఎప్పుడు చేసి మనకు తెలియదు తర్వాత ఆయన మార్గదర్శి విషయంలో కూడా ఆయన ఎంతో ఎదుర్కొన్నారు అయినా కూడా నిబ్బరంగా ఆయన నిల్చోగలిగారంటే ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏడిపించారు అంతకుముందు రాజశేఖర రెడ్డి కూడా వారిని ఏడిపించారని మనం విన్నాము అంటే రాజశేఖర్ రెడ్డితో ఆయనకి ఎందుకు విభేదాలు వచ్చి ఉండొచ్చు అంటే ఈయన ఫస్ట్ కమ్యూనిస్ట్గా ఉన్నారు ఎవరు రామోజీరావు గారు కాంగ్రెస్ విధానాలు వేరు సో ఆ విధానాలు సరిపోక వాళ్ళిద్దరూ విభేదించి ఉండవచ్చు ఒకటి రెండు అదే రామోజీరావు గారు మారుతూ వచ్చారు ఆయన ఆలోచన సరిలో మార్పు ఏ విధంగా వచ్చిందంటే ఈనాడులో ఎప్పుడైతే మీకు భక్తి వచ్చిందో భక్తి కార్యక్రమాలు వచ్చాయో తర్వాత జ్యోతిష్యం వచ్చింది మీకు పత్రికల్లో మీకు తిదివార నక్షత్రాలు వచ్చాయి అంటే వేటిని నమ్మని వ్యక్తి ఒక నమ్మే స్థితికి వచ్చారా అందుకు కొడుకు మరణం కారణమా అయి ఉండొచ్చు మనకు తెలియదు తర్వాత నేను ఇటీవల కాలంలో చూసి ఆశ్చర్యపోయా క్రైస్తవ మతానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఆదివారం వస్తున్నాయి ఈనాడులో అంటే డబ్బు కోసం పట్టించుకొని వ్యక్తి ఎందుకు ఇస్తున్నారు అంటే అన్ని మతాలు సమానం అనిస్తున్నారో మనకు తెలియదు అంటే మార్పు అనేది ఏ విధంగా వస్తుంది ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎన్ని సిద్ధాంతాలున్నా ఎక్కడో ఒకచోట మారుతారు అయితే ఇక్కడ మీరు చెప్పినట్లు వారి కొడుకు సుమన్ గారు అంతకుముందు చూసుకుంటే ఖచ్చితంగా ఈనాడులో ఒక రకమైనటువంటి ఒక కీలక పాత్ర అయితే వహించారు ఇలాంటి కీలక పాత్ర వహించే టైంలోనే సుమన్ గారికి రామోజీరావు గారికి ఏదో ఇష్యూ వచ్చిందని ఆ ఇష్యూ జగన్ ప్రేరేపితమే చేశాడని చెప్పేసి చాలా రకాల వార్తలు వచ్చాయి చాలా వరకు ఇబ్బందులు పెట్టాడు సుమన్ ని సుమన్ వచ్చి మళ్ళీ రామోజీ గారిని ఇబ్బంది పెట్టారని చెప్పి చాలా వార్తలు వచ్చాయి దీంట్లో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు జగన్ ఇబ్బంది పెట్టారనే వార్తల్లో మరి నేను నిజమనే విన్నానండి నాకు అంత తెలియదు మనం ప్రత్యక్షంగా చూడలేదు కానీ సుమన్ వల్ల ఆయన మనోవేదనకైతే గురయ్యారు ఇంకో కారణం ప్రభాకర్ అనే వ్యక్తి కూడా ఒక ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యి ఆయన అంటే ఒక శాసించే స్థాయికి వెళ్ళిపోయాడు సుమ్మన్ని కాదు ఈవెన్ రామోజీరావు గారిని శాసించే స్థాయికి ఏ విధంగా అంటే రామోజీరావు గారు తీసుకున్న నిర్ణయాలని ఇతను కాదు అన్నాడని ఇది ఇలా చేయకూడదు ఇలా చేయకండి అని చెప్పినట్టు దానికి తర్వాత అతను చాలా గా కూడా అంటే చాలా యాటిట్యూడ్ తోటి అతను మాట్లాడాడు మీరు చూస్తే కొన్ని సందర్భాల్లో అది రామోజీరావు గారు చెప్పారని నాకు తెలియదు నేను చెప్పాను చేయకూడదని నాకు నచ్చలేదు నన్ను బయటికి పంపించేస్తారు అంటూ అతను చాలా అభాండాలు వేసాడు కానీ రామోజీరావు గారి మాట నాకు నువ్వెవరు అసలు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయీవి కదా అంటే తండ్రి కొడుకుల విభేదం ఆయన తీసుకొచ్చాడు తీసుకొచ్చినప్పుడు అది రామోజీరావు గారిని చాలా హర్ట్ చేసి ఉంటుంది కదా సొంత కొడుకు అతనికి ఇప్పుడు వాళ్ళ ఒక కుటుంబంలో లక్ష తొంభై ఉంటాయండి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడూ ఉండకూడదు ఆ విధంగా రామోజీరావు గారు దాన్ని ఎలా డీల్ చేయాలో అలా చేశారు కొడుకు విషయంలో ఆయన బాధపడ్డారు ఆయన సడన్గా అకాలమరణం చెందేసరికి కూడా ఆ బాధ ఉంటుంది వారిని కుంగదీసింది వీటన్నిటిని మించి మార్గదర్శి విషయంలో ఆయన చాలా బాధలు ఎదుర్కొన్నారు తర్వాత ఈనాడు పేపర్లో ఆయన చాలా సంచలనాలే చేశారు భాషాపరంగా కావచ్చు అంటే అనువాదాలు ఏ రకంగా అంటే ఒక ఆంగ్ల పదానికి తెలుగులో మనం ఏది వాడచ్చు అనేదాన్ని ఆయన అలవాటు చేశారు కొత్త పదాలని అది కూడా ఈనాడు గొప్పతనమే తర్వాత ఈనాడులో పిల్ల పేపర్లు అంటాం మనం అంటే జిల్లా ఎడిషన్స్ వచ్చాయి అది కూడా వారు ప్రారంభించింది ఇలాగా రకరకాలుగా చేశారు మనకి ఎప్పుడైతే కరోనా వచ్చిందో కరోనా టైంలో చాలా మూతబడ్డాయి తర్వాత చతుర విపుల అంటే వివిధ భాషల్లోంచి అనువాదాలు తీసుకురావటం నవలలు కావచ్చు అయితే కథలు కావచ్చు అదొక మంచి ఇదండి అన్నిటికీ మించి అన్నదాత ఫస్ట్ వాళ్ళు ఆయన ఒక రైతు బిడ్డగా ఆయన ప్రారంభించింది అన్నదాత ఆ పత్రికకి ఎంతో విలువ ఉంది అన్నదాత కార్యక్రమం కూడా ఇప్పటికీ ఈనాడులో వస్తుంది మనకి అలాగే ఈటీవీలో అలాగా ఆయన చాలా అంటే ఆద్యుడు చాలా విషయాలకి ఆయన ఆ ఆద్యులు ఆద్యుడు కావడమే కాకుండా ఆయన వాటి నిబద్ధతతో పనిచేశాడు ఇవాళ వ్యవస్థలన్నీ సజావుగా సాగుతాయండి అందులో మనం ఎటువంటి సందేహం చూపించుకోకర్లేదు తర్వాత ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఆయన తన సమాధిని ముందే నిర్ణయించుకుని ఎక్కడ ఎక్కడ తన సమాధి జరగాలి సమాధిని కూడా రెడీ చేసుకున్నారు ఆ చుట్టూ వనం ఉండేలాగా చక్కగా చెట్లతోటి అంటే భయం అనేది లేదు అనేదానికి ఇది ఒక ఉదాహరణ మనిషి దేనికి భయపడకూడదండి నేను లేకపోయినా కూడా ఏ రకంగా నెక్స్ట్ జనరేషన్ చెయ్యాలి అనేది మనం మార్గదర్శకంగా ఉండాలి ఆయన అన్ని విషయాల్లో మార్గదర్శే ఆయన అన్ని విషయాల్లో కూడా దూర దూరదర్శి కూడా అయితే మనకి రామోజీ ఫిలిం సిటీ అనే ఏషియాలోనే అతిపెద్ద ఫిలిం సిటీ అని చెప్పి తెలుసు అయితే మనల్ని శాసించేటువంటి ఒక బాలీవుడ్ వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చే తారలందరూ కూడా రామోజీ ఫిలిం సిటీలో యాక్ట్ చేస్తుంటారు వాళ్ళ షూటింగ్స్ అన్నీ కూడా అక్కడ జరుగుతూ వస్తుంటాయి అయితే ఇంత పెద్ద రామోజీ ఫిలిం సిటీ గురించి ఇప్పుడు అందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే సాధారణంగా రామోజీ ఫిలిం సిటీ యొక్క విలువ ఎంత అంటే ఏం చెప్తారు విలువ లక్ష కోట్ల దాకా ఉండొచ్చని మనం కరెక్ట్గా చెప్పలేం యాభై వేల కోట్ల నుంచి లక్ష కోట్లు ఉండొచ్చు ఒకటి ఇంకొక గొప్పతనం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక సినిమా తీయాలనుకోండి మీరు ఒక కథ పట్టుకుని డబ్బు పట్టుకుని వెళ్ళిపోతే మీరు ఫిల్మ్తో బయటకు వచ్చేస్తారు కావాలంటే వాళ్ళు మీకు అడ్వర్టైజ్మెంట్ కూడా వాళ్ళు చేసి పెడతారు అంటే అన్ని అన్ని విభాగాలు అందులో ఉన్నాయి మీరు అసలు ఒక అద్భుత ప్రపంచం కదా అది అసలు ఒక మనిషి ఎట్లా ఇలా విశ్వామిత్రుడే ఆయన ఆయన ఇప్పుడు నవ్య విశ్వామిత్రుడు అనమాట ఆయనేమో త్రి త్రిశంఖ స్వర్గం నిర్మించాడు ఆ విశ్వామిత్రుడు సృష్టికి మరో సృష్టి చేశాడు ఈయన ఇక్కడ ఈ అద్భుత సృష్టి చేయించాడు ఈయన అంటే ఈయన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే కదా మనకి డిస్నీ ల్యాండ్ ఉంది కరెక్టే డిస్నీ ల్యాండ్ని మించి డిస్నీ ల్యాండ్ వాళ్ళు కూడా మెచ్చుకున్న ఒక రామోజీ ఫిలిం సిటీని కట్టారు ఈయన అంటే ఒక వ్యక్తికి ఇది ఎలా సాధ్యం మీకు గుర్తుంటే మనకి తెలంగాణ ఈ బైఫర్కేషన్ ముందు జరిగిన ఈ ఉద్యమంలో మీకు తెలుసు కేసీఆర్ గారు వెయ్యి నాగాళ్లతో దున్నిస్తాను అన్న మనిషి ఆయనే వెళ్ళి ఆయనకి చేతులు కట్టుకుని నిలబడి ఆయన ముందు సౌహార్దత్వంతో ఆయనతో మెలిగాడు ఆయన అంటే తన తప్పుదని తెలుసుకున్నాడా లేదు రామజీరావు గారు గొప్పతనం గుర్తించారా మనకి తెలియదండి ఏది ఏమైనా కూడా సఖ్యత పెంచుకున్నాడు అదొకటి మంచి విషయం మనకి ఇక్కడ రామోజీరావు గారి ఆస్తులు మరి ఇప్పటిదాకా రామోజీ ఫిలిం సిటీ గురించి మనం మాట్లాడుకున్నాం రామోజీరావు గారి ఆస్తులు ఎందుకంటే కొడుకు సుమన్ లేరు కాకపోతే కిరణ్ వీళ్ళందరూ కూడా ఉన్నా సరే సో ఆయన ఆస్తులు కావచ్చు ఆయనకు సంబంధించి వ్యవహార శైలి కావచ్చు ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఏం పర్వాలేదండి ఆయన అన్ని ముందుగానే రాసిపెట్టేసి ఉంటారు ఇప్పుడు తన సమాధిని నిర్మించుకున్న వ్యక్తి ఆస్తుల గురించి ముందే చూ జాగ్రత్త పడతారు కదండి ఎవరికి ఏది ఆల్రెడీ మార్గదర్శి శైలజ గారు చూస్తున్నారు ఈనాడు కిరణ్ గారు చూసుకుంటున్నారు ఈ ఫిలిం సిటీ అది నేను అనుకోవడం సుమన్ గారు భార్య మా నాకు సరిగ్గా తెలియదండి ఏది ఏమైనా ఎవరెవరు ఏం చేయాలో అని ముందుగా నిర్దేశించే ఉంటారు అందుకని ఆ విషయంలో అది చెల్లా చెదరవటం కానీ లేకపోతే వాళ్ళు ఎందుకు కాకుండా పోవటం కానీ ఖచ్చితంగా ఉండదండి ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వాళ్ళ పిల్లలు మనవలు కూడా కొనసాగిస్తారు తర్వాత ఎంప్లాయీస్ని కూడా అసలు అంటే ముప్పై తారీఖు జీతం వేయటం అనేది ఇన్ని వేల మందిని అసలు ఎంప్లాయీస్ని అలాగా ఆయన మెయింటైన్ చేయటం అనేది అది చాలా చిన్న విషయం కాదండి అది తర్వాత ఆయన రోజుకి పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పనిచేస్తారని మనం విన్నాము పొద్దున్న లేచి ఆయన ఫస్ట్ చేసేదే ఇట్లా టిక్కులు పెట్టడం అంటే ఎక్కడ చిన్న తేడా ఉన్నా ఆయన ఊరుకునే వాళ్ళు కాదు ఎక్కడికక్కడ ఖచ్చితత్వం తర్వాత దాని మీద ఒక వివరణ కోరడం ఆయన ఆ విషయంలో అసలు ఇంత ఎనభై ఏడేళ్ళు వచ్చినా కూడా ఆయన అదే పని చేస్తారని నేను విన్నాను తర్వాత ఒక రామోజీ పేరుతోటే ఒక పెద్ద డిక్షనరీ ఒకటి వస్తుందండి మనం ఇందాక చెప్పుకున్న ఎన్సైక్లోపీడియా అది కూడా ఈ సంవత్సరం బయటికి రావచ్చు ఇట్లా ఆయన ఎన్నింటికో ఆర్జుడు అయ్యారండి ఇది అది అని మనం చెప్పలేము అయితే రామోజీరావు గారికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక కళ ఉంది కానీ అది నెరవేరలేదు అని చెప్పి కొన్ని వినిపిస్తున్నాయి అసలు ఆ కళ ఏంటి అది ఎందుకు నెరవేరలేదు అంటే ఆయన అనారోగ్య కారణాల వల్ల ఆయన అది నెరవేర్చుకోలేకపోయారు పూర్తి అవ్వలేదు పూర్తి అవుతుంది ఓమ్ అని ఒక ఆధ్యాత్మిక నగరాన్ని ఆయన నిర్మిస్తున్నారండి అంటే మొత్తం మనకి భారతదేశంలో ఉన్నవన్నీ అక్కడ ఉంటాయి ఆ ఓం నగరంలో అది ఆయన కళ అది సాకారం అవుతోంది మరి ఎప్పటికవుతుందో నాకు తెలీదు ఆయన అనారోగ్య కారణాల వల్ల అవ్వలేదని మనం విన్నాం అది సో ఇదే కాకుండా ఆయన్ని లాస్ట్ మూమెంట్లో చాలా ఇబ్బందులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి అదే గతంలో మనం చూస్తే ఈనాడులో కావచ్చు ఈటీవీలో కావచ్చు మనం వార్తలు కూడా చూసాం ఆయన్ని బెడ్ మీద కానీ పడుకొని ఉన్న వారిని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేయాలని ఇలాంటి ఇబ్బందులు కూడా పెట్టారని చెప్పేసి వింటున్నాం సో ఇలాంటి ఇబ్బందుల్లో కూడా ఆయన చాలా గట్టెక్కి చాలా నిబ్రంగా ఉన్నాడు సో దీన్ని ఎలా చూడాలంటారు అండి మనం అనవసరంగా బాధపడితే ఏమవుతాం మనమే లేకుండా పోతాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదవీచ్యుతులు అయ్యారు కదా ఇప్పుడు ఈనాడు ఇప్పుడు నీ గురించి ఎవరైనా నెగిటివ్ రాస్తున్నారు అనుకుంటే నువ్వు ఆ నెగిటివ్లోంచి పాజిటివ్ తీసుకోవాలి కానీ ఒక విమర్శను విమర్శగా తీసుకోవాలండి వ్యక్తిగతంగా తీసుకోకూడదు పరిపాలనలో లోపాలు ఉన్నాయి అంటే నువ్వు చక్కదిద్దుకోవడానికి చూసుకోవాలి సరిదిద్దుకోవడానికి చూసుకోవాలి కానీ వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకు వెళ్ళకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఆలోచన లేదండి ఆయన అంత విశాల హృదయం కాదు ఆయన ఎవరైనా ఏదైనా అంటే తట్టుకునే మనస్తత్వం కాదు అలా మనస్తత్వం లేనప్పుడు నువ్వు రాజకీయాలకు పనికిరావు రాజకీయాలు అన్నాక నీకు విమర్శలు వస్తాయి పువ్వులు పడతాయి రాళ్ళు పడతాయి నువ్వు రెండు అందుకోవాలి రాళ్ళు పడినప్పుడు ఎందుకు రాళ్ళు వేస్తున్నారు అనేది నువ్వు తెలుసుకోవాలి కదా అలా తెలుసుకోకుండా నేను ఏబిఎన్ని బ్యాన్ చేస్తాను నేను ఈనాడుని బ్యాన్ చేస్తాను ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేస్తాను టీవీ ఫైవ్ని బ్యాన్ చేస్తానంటే చేసుకో ఎవరికి నష్టం అందరూ గట్టివాళ్లే ఎవరు వెనక్కి తగ్గేవాళ్ళు లేరు ఇప్పుడు మనం ఒక జర్నలిజానికి వస్తున్నామంటేనే మనం ఒక ధైర్యంతో వస్తామండి మనం వెన్ను వెన్ను చూపం ఎప్పుడు కూడా యుద్ధ రంగంలో ఎలాగో మనకి జర్నలిజం కూడా అంతే జర్నలిజంలో భయపడడం తప్పు చేయటం అనేది ఉండదు కాబట్టి వాళ్ళు పోరాడారు పోరాడారు అది ఈరోజు విజయం కనిపించింది మనకి ఇంకో గొప్ప విషయం ఏంటంటేనండి ఈయనెవరు రామోజీరావు గారు తన చివరి కోరిక తీర్చుకుని వెళ్ళిపోయి ఉంటారు నా ఉద్దేశం డ్రీమ్ ప్రాజెక్ట్ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గద్దె దిగాడు అన్నది విన్నాకే చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కుతున్నారు అన్నది విన్నాకే ఆయన పోయారు ఇప్పుడు సాధారణంగా మనకు అన్ని సోషల్ మీడియాస్లో ఆయనకు సంబంధించి వార్తలు ఇస్తున్నప్పుడు కింద వస్తున్న కామెంట్స్ అన్నీ కూడా అది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గద్దె దిగడంతో ఈయన చాలా సంతృప్తిగా చెంది ఆయన స్వర్గానికి వెళ్ళిపోయి ఉంటారు ఆయన ఆత్మ సంతృప్తి చెంది ఉంటుందండి ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం వీళ్ళందరూ కాదండి ఆయనకు మ్యారేజ్ అయ్యి ఈ సంవత్సరానికి అరవై మూడేళ్ళు అవుతాయి ఇరవై నాలుగుకి మనం రమాదేవి గారి గురించి ఆలోచించాలండి అందరూ ఉన్నారు మనం కాదంటలేదు కానీ అరవై ఏళ్ళు ఒక వ్యక్తితో ఆవిడ సహధర్మచారినిగా ఆవిడ తన ప్రస్థానాన్ని కొనసాగించారు సో వారికి మనం మన వారు ఆరోగ్యంగా వారు ఉండాలి అని కోరుకుందాం మనం ముఖ్యంగా గారి గురించి మనం ఆలోచించాలి కూడా సో ఇవన్నీ అయితే ఇప్పుడు జస్ట్ కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన్ని సందర్శిస్తానికి వెళ్లారని చెప్పి తెలుస్తుంది పులివెందుల ఎమ్మెల్యే సో ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకోవచ్చు అక్కడ ఇప్పుడు చూసుకుంటే ఏపీ అంతా కూడా వైసీపీకి సంబంధించిన నేతలందరిపైన కూడా కొంత తిరగబడేటువంటి పరిస్థితి చూస్తున్నాం సో జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నాడు అంటే ఏమంటారు అంటే చావు దగ్గర అవన్నీ ఆలోచించకూడదండి మనం మిగతా విషయాలు వేరు ఒక మనిషి మరణించినప్పుడు మన ఆ వ్యక్తిని దర్శించటం అనేది నువ్వు ఎలాంటి వాడివైనా అది మంచి పని చేస్తున్నావు అని మన అనాలి అంటే ఇన్నాళ్ళు ఎప్పుడు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని సంగతి తెలిసి చాలా మంది ప్రముఖులు వెళ్ళి కలిసి రావడం జరిగింది ఇన్ని రోజులు ఎప్పుడు వెళ్ళినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఈరోజు గతించారు అన్న తర్వాత వెళ్ళి కూడా కొంత రాజకీయాన్ని చూస్తున్నారు కొంతమంది ఏమంటారు ఉండచ్చు రాగద్వేషాలు పక్కన పెట్టి వెళ్ళాలి మనం అది కూడా ఆయన రాజకీయంగా మలుచుకోవాలనుకుంటే నమ్మే వాళ్ళు ఎవరూ లేరు కాకపోతే ఒక మనిషిగా ఆయన వెళ్ళినందుకు మనం అభినందిస్తాం అంతవరకు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు అంటే రామోజీరావు గారు ఎంత మనం ఇందాక చెప్పుకున్నాం కదండి దూరదృష్టి కావచ్చు భాష మీద వరకు ఉండే పట్టు కావచ్చు అని సో రాజధాని అంశం వచ్చినప్పుడు మనం బైఫర్కేషన్ అయ్యాక అమరావతి అన్న పేరును సూచించిందే మన రామోజీరావు గారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చాలా మెచ్చదగ విషయం కదా అంటే మనం భాషాపరంగా వారికి ఉండే అభిమానం కావచ్చు తెలుగు భాష మీద వారికి ఉండే మక్కువ మనం చెప్పుకున్నట్టుగా ముందుగానే వారిలో ప్రతిఫలిస్తోంది అది వారు పెట్టిన మీరు ఏ అంశం తీసుకున్నా కూడా వారు పెట్టిన అంటే పేర్లు కావచ్చు అవి కూడా చాలా బాగుంటాయి అందుకని అంటే వారు ఈవెన్ ఉషా కిరణ్ మూవీస్ అనే సంస్థ పెట్టారు ఆయన ఆయన చెయ్యంది లేదండి వ్యాపారం సినిమా పరంగా కావచ్చు మిగతా ప్రియా పచ్చళ్ళు పెట్టారు వారు ఆ రుచులు అందరికీ అందజేస్తారు వారు తెలుగువారికి కావచ్చు ఏంటి అంతర్జాతీయంగా కూడా మన అందరం వాడుకునే వస్తువులు అవన్నీ కూడా పళ్ళు కావచ్చు పచ్చళ్ళు కావచ్చు మసాలాలు కావచ్చు అంటే ఇందుగలడు అందులేయడం సందేహం వల్లదని రామోజీరావు గారు ఉండని ఫీల్ లేదు ఆయన చెయ్యని బిజినెస్ లేదు అందులో ఆయన అన్నీ కూడా వాటిలో విజయాన్నే చూశారు ఆయన కాబట్టి వారి ఆత్మ చాలా సంతృప్తిగా వెళ్ళి ఉంటుందండి కానీ అలాంటి వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది అంటే ఇంకా ఆరోగ్యంగా ఆయన ఉండుంటే చాలా బాగుండేది కానీ విధి చేతిలో మనందరం కూడా పావులం కాబట్టి మనం ఏమి చేయలేము బట్ ఎనీవే ఒక గొప్ప వ్యక్తిని తెలుగు జాతి కోల్పోయింది ఖచ్చితంగా ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి కోరుకుందాం నమస్తే